నాయకుడిని బట్టే ప్రజలు ఉంటారు. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టిన మేస్తాయా? నాయకుడు అశ్లీల అర్ధనగ్న వ్యవహారాలు తెలిసినటువంటి క్యాడరు వీళ్ళు కూడా అయ్యే ఫాలో అవుతారు కదా. సత్తెనపల్లిలో అంబటి గారు పాపం కరోనా రెండోసారి వచ్చి ఆయన పొజిషన్ చాలా క్రిటికల్గా ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాడు. కానీ ఆయన నియోజకవర్గంలో పట్టణ యోజన విభాగం అధ్యక్షుడు అంట అచ్యుత్ శివప్రసాద్ అతని బర్త్డే వేడుకలు వావిలాల స్మృతివనంలో జరుపుకున్నాడంట. సరే, బర్త్డే వేడుకలు జరుపుకోవడాన్ని ఎవరో కాదనట్ల. మీ ఎమ్మెల్యే గారు క్రిటికల్ పొజిషన్లో ఉన్నా నీకు వేడుకలు ఎక్కువైనాయి, దాని గురించి నేనేం మాట్లాడట్లా. కానీ నువ్వు అక్కడ చేసినటువంటి బూతు పురాణం, నువ్వు చేసినటువంటి నీచమైనటువంటి కార్యక్రమాలు, పైగా ఒక ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య గారంటే, అటువంటి వ్యక్తి స్మృతివనంలో నువ్వు చేసినటువంటి పని ఏంటంటే డబ్బులిచ్చి రికార్డింగ్ డ్యాన్సులు పెట్టించుకొని అశ్లీల అర్ధనగ్న నృత్యాలు చేపించి నీతో పాటు కొంతమంది కౌన్సిలర్లని మీ పార్టీ ప్రధానమైనటువంటి నాయకుల్ని తీసుకెళ్ళి ఆ రకంగా అశ్లీల అర్ధనగ్న దృశ్యాలు సిగ్గు ఎగ్గు లేకుండా నగరం నడిబొడ్డులో చేయటం ఏంటి అని అడుగుతా ఉన్నా నేను. ఇవాళ గతంలో మనం చూసాం రాంబాబు గారి ఆడియో లీకులు ఏబిఎన్లో చూసాం, సంజన జీన్స్ వేసుకొనిరా, టీషర్ట్ వేసుకొనిరా, ఇంకోటి వేసుకొనిరా, ఇంకోటి తీసుకొనిరా అని. ఆయన్ని చూసి ఏమన్నా ఆదర్శంగా తీసుకున్నారా ఇటువంటి బూత్ కార్యక్రమాలు చేయడానికి అని అంటున్నా. అధికారంలో ఉన్నప్పుడు నాయకత్వం వహించే వాళ్ళు కానీ ఆ పార్టీ కార్యకర్తలు కానీ చాలా జాగరూకతతో వ్యవహరించాలి. ప్రజలకు బాధ్యతాయుతంగా ఉండాలి, ఏదన్నా చేస్తే ఆదర్శంగా ఉండాలి. ఈ రకమైనటువంటి నీచమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ మీరు ప్రజలకు ఇస్తున్నటువంటి సందేశం ఏంటి? మీ ఎమ్మెల్యే గారేమో అక్కడ క్రిటికల్ పొజిషన్లో ఉంటే నువ్వు ఎక్కడేమో బట్టలు ఆడదీసి డ్యాన్స్ లేస్తా ఏందిరా స్వామి అంటే మీ ఉద్దేశమా? అంత ఆనందంగా ఉంది మీ ఎమ్మెల్యే గారికి రెండోసారి కరోనా వస్తే నాకు అర్థం కావట్లేదు. అయినా కరోనా అంటే బాధ్యత లేకుండా అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం మీద పెట్టినటువంటి శ్రద్ధ, ఆరోగ్యం మీద కానీ, నియోజకవర్గ ప్రజల మీద కానీ, నియోజకవర్గ అభివృద్ధి మీద కానీ ఆయన పెట్టినట్టు నాకు ఎప్పుడు కనిపించలా. ఎందుకంటే మైకు దొరికితే మీడియా కనిపిస్తే ఓ ఏదో ఒకటి నోటికొచ్చింది, చంద్రబాబు నాయుడు గారి గురించి ఇష్టానుసారం మాట్లాడతాడు దిగజారి. సత్తెనపల్లి ప్రజలు పాపం వాళ్ళు చేసుకున్న దురదృష్టం ఏంటంటే 35 సంవత్సరాలుగా పల్నాటి పులిగా పల్నాటి అభివృద్ధికి కట్టుబడినటువంటి కోడెల శివప్రసాదరావు గారిని ఓడించి ఇటువంటి వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపించి ఇవాళ మీరు ఏ పరిస్థితి తెచ్చుకున్నారో చూడండి. కనీసం అసెంబ్లీకి వస్తే ఆ పార్టీ వాళ్ళు ఎవరు మాస్క్ పెట్టుకోరు, పెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని హేళన చేసి మాట్లాడతారు. ఒరే, ఆయన కరోనా అంటే ఒక భయంతోనే కాదు, ఒక బాధ్యతతో ప్రజలు నన్ను చూసి అనుసరిస్తారు, నేను వాళ్ళకి ఆదర్శంగా ఉండాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో ఆయన పాటిస్తుంటే దాన్ని హేళన చేశారు. ఈ పాటికి మీ పార్టీలో దాదాపు 20 మంది ఎమ్మెల్యేలకు కరోనా వచ్చింది. అర్థం కావట్లా బాధ్యత ఉన్నటువంటి వ్యక్తి, బాధ్యత లేనటువంటి బలాదూర్లాంటి తిరిగేటువంటి మీలాంటి వ్యక్తులకి తేడా అర్థం కావట్లా. మీలాగా రికార్డింగ్ డ్యాన్సులు, ర్యాలీలు, మీటింగులు, తెలుగుదేశం పార్టీ కరోనా వచ్చినప్పటి నుంచి ఇటువంటి నీచమైనటువంటి కార్యక్రమాలు చేయలా. ప్రజల్ని జాగ్రత్తగా ఉండమని మీరే చెప్తూ ఇవాళ మళ్ళీ మీరే ర్యాలీలు, సభలు, సమావేశాలు పెడుతూ కరోనా వచ్చినప్పుడు మొదట్లో చెప్పాడు ఒక ఆయన, ఎవరో పనికి మైన ఆయన, 3 మాస్కులు ఇస్తా అని. ఒరే స్వామి, సంవత్సరం అవుతా ఉంది దాదాపు పొట్టు ఇట్టుగా, ఇంకో 2-3 నెలల్లో సంవత్సరం కూడా అవుద్ది కరోనా వచ్చి. ఇంతవరకు 3 మాస్కులు రాకపోయా మనిషికి, మనిషికి కాదు ఇంటికి కూడా 3 మాస్కులు రాలేదులే. కానీ చెప్పే మాటకి చేసేదానికి కొంతనే ఉండదురా స్వామి. చెప్తున్నా కదా, మీరు చెప్పే మాటలు కోటలు దాటతాయి, చేసే పనులు గడప దాటవు. మీరు కనీసం మీరు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోలేరు. మళ్ళీ ఈ బోటి దానికి బ్యాక్గ్రౌండ్లో మాట తప్పడం, మడం తిప్పడం, ఇచ్చిన మాట అబ్బో ఏదేదో చెప్తారేంద్రా స్వామి. ఎప్పుడు మీ జీవితంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు అంటున్నా? పెన్షన్ పెంచుతామన్నారు పెంచారా? 3 మాస్కులు ఇస్తామన్నారు ఇచ్చారా? నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు ఇచ్చారా? పోలవరం 7 ఏళ్లలో పూర్తి చేస్తామన్నారు చేశారా? ప్రత్యేక హోదా తీసుకొస్తామన్నారు తెచ్చారా? మీరు ఇచ్చిన మాటల్లో ఏది నిలబెట్టుకున్నారు రా స్వామి? మీ గురించి మాట్లాడటం టైం వేస్ట్ తప్పితే టైం వేస్ట్, డేటా వేస్ట్.